విపక్ష నేతలు కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పర్యటించారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారన్న అక్కసతోనే ప్రజల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. స్వామ్యం కోసం చేసే పోరాటం ఇది. మనందరం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి. తెలుసమ్మా, నేను అందుకనే మొత్తం పన్ను మానుకొని వచ్చేసాను. ఈరోజు అమ్మ మీ సాక్షిగా స్వామ్యం కోసం చేసే రోడ్డు వెడల్పు పేరుతో వారికి ఓటు వేయని వారి ఇళ్లను తొలగిస్తున్నారని చెప్పారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, గాని విస్తరణ కావాలా అని పవన్ ప్రశ్నించారు. అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేస్తున్నారని, సామాన్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇడుపుల పాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. మీరందరూ ఇది ప్రతిది వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఏమే నష్టపోయారు. 36 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు. కిరాణా కొట్టు పోయింది, అమ్మ పొలంకి పోయింది, పొలం నుంచి రాగానే మొత్తం ధ్వంసం చేశారు. చెల్లి బయటికి పోయింది, పొలానికి పోయింది, ధ్వంసం చేశారు. అదే ఇది అమ్మ, ఇది ఈరోజు మహేష్ ఒకటే చెప్పు, హైదరాబాద్ లో ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నడిపితే అక్కడ భీమ్రావ్, బాబాసాహెబ్ అంబేద్కర్ భీమ్రావ్ బస్తీని కొలగొడితేనే ఫస్ట్ మాట్లాడాం. వైసీపీ గుండాలు చెప్తున్నా, మా మట్టిని కూల్చారు, మా ఇల్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యం గుర్తుపెట్టుకోండి. గారి వాళ్ళ ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ, ఇళ్ళన్నీ పడగొట్టారని వీళ్ళు ఫేక్ న్యూస్ పెట్టారు. ఏం ఒక్క ఇల్లు కూడా పోలా, అన్ని పారిగోళ్ళు ఆక్రమించుకున్నాయి. ఎప్పుడూ మార్కింగ్ మార్చిలోనే వేశారు. ఆ మార్కింగ్ ప్రకారం ఇవాళ ఎమ్మెల్యే గారు 6 కోట్లు నిధులు ఇచ్చారు దీన్ని సెంటర్ డివైడర్ చేసి దీన్ని చేయడానికి. దానికి వారవలకి జనసేన వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. ఇళ్ళన్నీ ధ్వంసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మీటింగ్ భూములు ఇచ్చాము మేమని. ఆ భూములు ఇచ్చిన వాళ్ళతో ఒక్కడ పోలా, ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళలో ఎవడిది ఒక్కడ పోలా. పోయినాడు వాడు కూడా స్టే తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ మాట మీద నిలబడే మనిషి అయితే మార్చిలో మీటింగ్ పెట్టాడు. ఇంత మట్టికి 1 రూపాయి ఇప్పటం గ్రామానికి. పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం ఉంటే ఆ 50 లక్షలు తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పటం గ్రామానికి ఇచ్చి ఇప్పటంలో అభివృద్ధి పనులకి ఉపయోగించుకోమని చెప్పాలి. అది ఆయన దగ్గర దమ్ముంటే. అంతేగాని ఓరకేదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి నేను ఆయన చెప్పినాకే మాకు ఎమ్మెల్యే గారు 8 కోట్ల నిధులు వచ్చినాయి ఇప్పటానికి. కళ్యాణ మండపానికి 70 లక్షలు, దీనికి 6 కోట్ల నిధులు, 8 కోట్ల నిధులు వచ్చినాయి ఇప్పుడు ఇప్పటానికి. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే ఆ 50 లక్షలు తీసుకొని ఇప్పటం వస్తే ఆయన గెలువ ఉంటుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు?